అలా డబ్బుల వల్ల నాలుగు ఇబ్బంది రాలేదు. కానీ ఇప్పుడు పంటను దాచుకుంటున్నాను, పంట వెళ్ళిపోయి ఏం చేయాలో అర్థం కాక, పెట్టుబడి వెళ్ళక, పెట్టుబడి రాక, కరెంట్ లేక, నీళ్లు లేక కోసపడుతూ ఇబ్బందికరమైన పరిస్థితులు రైతాంగం ముందు ఆత్మమంటున్నాం. మరి ఎంపీ ఎలక్షన్లలో మీకు ఓటింగ్ తీయాలి. కాంగ్రెస్ పార్టీకి దీన్ని కష్టాలు తెచ్చింది రైతాంగానికి. అందుకే గౌరవ కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో ఉన్నాం, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో కలెక్టరేట్ దగ్గర ఒక రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. మా మౌనంగా ఉన్న 100 రోజులు మీ పరిపాలన, మీరు ఇచ్చిన హామీలు నెరవేరుతాయని చూసినాం. ఇప్పటి వరకు ఓపిక పట్టినాం, మౌనంగా ఉన్నాం. కానీ ఇప్పుడు ఊరుకునే ప్రసక్తి లేదు. రైతులు కష్టపడుతుంటే, రైతుల కళ్ళల్లో కన్నీళ్లు చూస్తే, రైతుల గుండె బరువెక్కితే మేము ఊరుకునే ప్రసక్తి లేదు. రైతుల పక్షాన్ని నిలుస్తాం, రైతులకు వాసనగా నిలుస్తాం, రైతులకు ఇబ్బంది పడకుండా చూసే విధంగా తప్పకుండా గొంతుకై, రైతు గొంతుకై, రైతులు గొంతుకై విప్పుతాం, ప్రశ్నిస్తాం. ప్రశ్నిస్తే మీరు కేసులు పెడతారు, ప్రశ్నిస్తే భయభ్రాంతులకు గురి చేస్తారు, ప్రశ్నిస్తే మీరు అన్ని రకాల ఇబ్బంది పెడతారు. అయినా భయపడేది లేదు. రైతాంగం కోసం భయపడం, ప్రజల కోసం భయపడం, ప్రజల కోసం గొంతుకై ప్రశ్నిస్తాం. తప్పకుండా మేము ఒక రిప్రజెంటేషన్ కలెక్టర్ గారికి ఇవ్వబోతా ఉన్నాం. బోనస్ ఇవ్వాలి, పంట నష్టపరిహారం ఇవ్వాలి, అదేవిధంగా పంటలు ఎండుతున్నాయి, దయచేసి పంటలు ఎండుతున్నాయి, కరెంటు సరిగా ఇవ్వండి, కరెంటు మంచి ఇవ్వండి, నాణ్యమైన కరెంట్ ఇవ్వండి. మిమ్మల్ని నమ్మి ప్రజలు ఓట్లు వేసిండ్రు, దాన్ని నిలబెట్టుకోండి. ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, నా రిఫరెండం అని మేము మాట్లాడుతున్నాం. మరి ఎంపీ ఎలక్షన్ల ప్రజలు తప్పకుండా మీకు తగిన గుణపాఠం చెప్తారు. ఎందుకంటే ఏ హామీ నెరవేరలేదు. రుణమాఫీ కాలే, కరెంటు కాలే, 500 బోనస్ ఇస్తాను మీరు ఒప్పుకున్నారు. ఏది 500 బోనస్? ఇప్పుడు ఒకరు మాట్లాడుతున్నారు 500 బోనస్ ఇయ్యం, వచ్చే పంట తెలుస్తామంటున్నారు, లేకుంటే 2 పంటల తర్వాత ఇస్తామంటున్నారు. ఏది రైతాంగం అంటే ఎందుకంత చులకన మీకు? గతంలో తెలంగాణ రాష్ట్రం రాకముందు కూడా కాంగ్రెస్ టీడీపీలు రైతులను చులకన వేసిండ్రు, కరెంట్ ఇయ్యలే. మీకు రైతులు అంటే చులకన. కానీ కేసీఆర్ గారు రైతులను తల మీద పెట్టుకుని వాళ్ళని సుభిక్షంగా ఉండాలి, రైతు వెన్నుముక రాష్ట్రానికి అని చెప్పి నమ్మి వాళ్ళను కాపాడుకుందని కేసీఆర్ గారు మీరు చులకన వేస్తున్నారు, ఏలడ చేస్తున్నారు. వాళ్ళకి మాటించి తప్పుతున్నారు. తప్పకుండా రైతాంగం కన్నెర్ర చేస్తుంది. మీరు ఆ కన్నెర్రలో కాలి ఊరేగుతారు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పిలుపు మేరకు కలెక్టర్స్ కి రిప్రజెంటేషన్ చేయడానికి కార్యక్రమం ద్వారా నేను ఇక్కడికి రావడం జరిగింది. మరి ప్రధానంగా ఏంటంటే, ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ మరి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు కానీ లేదంటే మరి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను కూడా 100 రోజుల్లో నెరవేర్చడం అని చెప్పి మరి దాదాపు 4 నెలలు కావాల్సిన వారికి ఇచ్చినటువంటి హామీలను కూడా నెరవేర్చారు. మరి గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు కేసీఆర్ గారు మరి రైతు పక్షపాతిగా అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ రైతులకు పెద్దపీట వేయడం జరిగింది. ప్రధానం ఏంటంటే, రైతుకు కావాల్సింది పెట్టుబడి సహాయం, ఎరువులు సకాలంలో అందించడం, తర్వాత మనకు కరెంటు సరిగా నాణ్యమైనటువంటి కరెంటు ఇవ్వడం, సాగునీరు ఇవ్వడం, తర్వాత పండించినటువంటి పంట కొనుగోలు చేయడం మద్దతు ధర, ఇవన్నీ కూడా ఆ రోజు ఎన్ని కష్టాలైనా కూడా రైతులే ప్రాధాన్యత తీసుకొని వారి సంక్షేమం కోసం పెద్దపీట వేయడం జరిగింది. కరెంట్ ఒక్క నిమిషం కూడా పోకుండా మరి 24 గంటలు నాణ్యమైనటువంటి కరెంట్ ఇవ్వడం జరిగింది. సాగునీరు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి మరి చిన్న చిన్న ప్రాజెక్ట్స్ కట్టి రిజర్వాయర్స్ కట్టి రైతులకు సాగునీరు అందించడం జరిగింది. భూగర్భ జలాలు ప్రవేశించడానికి మరి మిషన్ కాకతీయ ద్వారా చెరువులు కుట్టాలన్నీ కూడా బాగు చేసుకోవడం జరిగింది. తర్వాత మళ్ళీ రైతు పెట్టుబడి సహాయం కింద ఎకరాకు ఫస్ట్ 2,000 ఇచ్చి, తర్వాత 9,000 ఇచ్చి, 10,000 మళ్ళీ ఇప్పుడు 12,000 ఇస్తామని చెప్పేసి మేము హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రైతు పంట కోత కోసినటువంటి సమయంలోనే వారి ఖాతాల్లో డబ్బులు ఇచ్చినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు. ఈరోజు మరి అదేవిధంగా పండించినటువంటి పంటలు కూడా ధాన్యానికి మద్దతు ధరించి ఊర్లోనే కొనుగోలు కేంద్రాలు పెట్టి మరి వారిని కొనుగోలు చేసి, కొనుగోలు చేసిన వారం రోజుల లోపలనే వారి ఖాతాల్లో డబ్బులు జమ చేసినటువంటి పరిస్థితి ఆ రోజు ఉంటే, ఈరోజు మనం కేవలం 3 నెలలు మరి ఈరోజు ప్రభుత్వం అంతా కూడా తిరిగి రాస్తున్నారు రైతుల చరిత్ర. ఈరోజు వారు దుర్భరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా బాధపడుతున్నారంటే, మేము పోయినప్పుడు సమావేశంలో కానీ నిన్న మనం జరిగినటువంటి సూర్యాపేట సమావేశంలో కూడా మరి ఆవేదన మనం చూడడం జరిగింది. మరి 3 నెలలోనే ఎందుకు ఇంత పరిస్థితి వచ్చింది అంటే, సరి అయినటువంటి అవగాహన రహితంతో పరిపాలన లేనటువంటి మరి వారి యొక్క పరిస్థితిని బట్టి ఈ విధంగా వచ్చింది అని చెప్పేసి, అంటే ఇది నిజంగా ప్రకృతి సాధించినటువంటి కరువు కాదు, కేవలం కాంగ్రెస్ పార్టీ తెచ్చినటువంటి కరువు అని కూడా మనకు స్పష్టంగా చెప్పడం జరిగింది. సహాయం అందిస్తామని చెప్పేసి చెప్పి ఇంతవరకు ఇవ్వలేదు.
రైతు భరోసా, మేము రైతు బంధువునా, ఈరోజు రైతు భరోసా మీరు తీసుకోకండి, బ్యాంక్ బ్యాలెన్స్ 9వ తారీఖు వస్తున్నా 15,000 ఇస్తామని చెప్పి, ఎంతవరకు 4 ఎకరాలు పద్మా చెప్పినట్టు, పద్మగారు చెప్పినట్టు 4 ఎకరాలు కూడా ఇంకా రాలేదు, ఇచ్చినటువంటి పైసలు కూడా. మరి ఈరోజు మొండి పగాలని చెప్పేసి బ్యాంక్ నుంచి వాటిని బ్యాంకర్స్ తీసుకోలేదు, తీయలేనటువంటి పరిస్థితి ఉంది, ఫోన్లో పెడుతూ ఉన్నారు. అదేవిధంగా ధాన్యం కొనుగోలు చేసేటువంటి డబ్బులు కూడా బ్యాంక్ ఖాతాల్లో ఉంటే రైతుకు, అవి కూడా తీసుకోకుండా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఈరోజు అధికారంలోకి వస్తే మంది చేస్తామని చెప్పినటువంటి మంత్రులు ఈరోజు విచక్షణారహితంగా మాట్లాడుతున్నారు. ఒక మంత్రి ఏమో రైతు మంత్రాలని చెప్తూ ఉంటుంది, ఇంకొక మంత్రి ఏమో మరి అగ్రికల్చర్ మినిస్టర్ అయ్యింది, మీరు బ్యాంక్ ఎవరైతే డబ్బులు చెల్లించలేకపోతున్నారో రుణమాఫీకి సంబంధించి వాళ్ళపైన ఆరా ర్యాంకు పెట్టమంటారు. గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఇంకొక రకంగా మాట్లాడుతూ ఉన్నారు, ఇప్పుడే ఇయ్యలే పరిస్థితిలో ఉన్నాం, రైతు భరోసా తర్వాత ఇస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సో ఇప్పుడు మేము అడిగేది డిమాండ్ చేసేది ఏంటంటే, వాళ్ళు ఇస్తామన్నటువంటి 15,000 రూపాయలు 15,000 రూపాయలు ఏదైతే రైతు భరోసా ఉందో ఇమీడియట్ గా ఇవ్వండి. ఇప్పటికీ 4 ఎకరాల వరకు వచ్చింది, ఇప్పుడు మళ్ళీ కొత్తగా సీజన్ కూడా స్టార్ట్ అయింది, కోతలు స్టార్ట్ అవుతా ఉన్నాయి, మరి ఖచ్చితంగా వాళ్ళకి 15,000 ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా ఇంతకుముందు ఉన్నట్టుగా ప్రతి గ్రామాల్లో కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొనుగోలు చేయాలా, మరి ఆ కొనుగోలు చేసేటువంటి ధాన్యానికి 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తాను. రైతులు రుణమాఫీ రాక ఇబ్బంది పడుతా ఉన్నారు కాబట్టి, మీరు ఇస్తామని 9వ తారీఖు రుణమాఫీ ఇస్తామన్నటువంటి 2 లక్షల రూపాయలు వెంటనే రుణమాఫీ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఇంకా చాలా ఏంటంటే, రైతులందరూ 420 హామీలు ఇచ్చి ఈరోజు 9 గ్యారంటీలు కొని ప్రజలు మభ్యపెట్టి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, వీటన్నిటి కూడా వెంటనే అమలు చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతులు బాధపడుతా ఉన్నారు, ఈ 3 నెలల కాలంలో దాదాపు 200 మంది రైతుల పైన ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరిగింది. కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ ని కూడా నిర్వీర్యం చేయడం జరిగింది. ఎందుకంటే మనం చూస్తాం, మన జిల్లా ప్రత్యక్షంగా కరూరు జిల్లా మన సాగునీళ్ళు లేకుంటే రంగనగర్ సాగర్ కానీ మల్లెందర్ సాగర్ కానీ కొండపోచమంట కానీ అల్లి వాకులకు నీళ్ళు వస్తాం. ఇప్పుడు మీరు నర్సాపూర్లో మరి ఎదురుకి మండలానికి వెళ్ళడం మనం చూపిస్తాం, మరి చెక్ డ్యాంలు అనేది జిలకలతో ఈ ఎండాకాలంలో కూడా మరి పంటలు పండించుకునేటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తాం. కానీ మేమందరం మా కేసీఆర్ గారి మీద వరకు పార్టీ అధ్యక్షుడి వరకు ఈరోజు కలెక్టర్ గారికి రిప్రజెంట్ చేస్తున్నాం. ఆ రిప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసి ఇమీడియట్ గా బోనస్ ఇవ్వాల, 24 గంటలు నాణ్యమైనటువంటి కరెంట్ ఇవ్వాల, ఎండిపోయినటువంటి పంటలకు 25,000 రూపాయల నష్టపరిహారం. మేము చాలా మంది రైతుల దగ్గరకు వెళ్ళినప్పుడు మొత్తం ఎండిపోయినాయి, నీళ్ళే కట్టిపోవడం ఒకటైతే, కరెంట్ సరిగా రాకపోవడం ఒకటైతుంది, ట్రాన్స్ఫార్మర్స్ కాలిపోయి లోడేజ్ తో ఇబ్బంది పడుతూ ఉంటారు. లైఫ్ కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆర్థోపెడిక్ విభాగం నందు అన్ని రకాల కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, అన్ని రకాల ఆపరేషన్స్, ఆర్థోపెడిక్ సర్జరీలు, ప్లాస్టిక్ సర్జరీలు చేయబడును. 24 గంటలు యాక్సిడెంట్ కేసులు మరియు ఎమర్జెన్సీ కేసులు చూడబడును. గైనకాలజీ విభాగం నందు నార్మల్ డెలివరీ, సిజేరియన్, కుటుంబ నియంత్రణ మరియు గర్భసంచి ఆపరేషన్ చేయుటకు నార్మల్ డెలివరీకి ప్రాధాన్యత ఇవ్వబడును. జనరల్ అండ్ క్రిటికల్ కేర్ విభాగం నందు అన్ని రకాల జ్వరాలు, పాముకాటు మరియు పాయిజనింగ్ ఎమర్జెన్సీ కేసులు చూడబడును. యూరాలజీ విభాగం నందు కిడ్నీ స్టోన్స్, మూత్రపిండాలు, మూత్ర నాళాలయందు సంబంధిత వ్యాధులకు వైద్య సేవలు అందించబడును. ఆర్థోపెడిక్ విభాగం నందు ఆరోగ్యశ్రీ సౌకర్యం కలదు మరియు అన్ని ఇన్సూరెన్సెస్ సౌకర్యాలు కూడా కలవు. లైఫ్ కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మెదక్.